అనంతపురం జిల్లా పెదవడుగూరు బీసీ కాలనీలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మహిళలు రోడ్డుకెక్కారు. గత 20 రోజులకు పైగా కాలనీలో త్రాగునీరు రాలేదని, లాక్డౌన్ కారణంగా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం చేత తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, ఇకనైనా మాకు త్రాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ కార్యాలయంలో తమ గోడును కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నపిల్లలు, పశువులకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని, పై స్థాయి అధికారులు కరోనా లాక్డౌన్లో ఉన్నా కింది స్థాయి అధికారులు మాత్రం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కావున వెంటనే మాకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. పెద్దవడుగు గ్రామం బీసీ కాలనీ వాసులం మేము. మాకు గత మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్లు పొట్టు కూడా రావడం లేదు ఈ కాలనీలోకి. ఎంత అడిగినా, పెద్దలకు ఎంత చెప్పినా, పై అధికారులకు ఎంత తెలియజేసినా వాళ్ళు చెవులకు కూడా వేసుకోవడం లేదు. అదే మీదేమంటే ఆయన నీళ్లు చేయని అడిగితే ఆయన వేరే వాళ్ళని పెట్టుకోండి, మేము వేస్తే వేస్తాం లేకపోతే లేదంటున్నాడు. కానీ పై వాళ్ళకే సరిపోతున్నాయి నీళ్ళన్నీ. మేము ఎన్ని తూర్లని ఆఫీసుల కాడికి వెళ్ళాలి, ఎన్ని తూర్లని మేము పై అధికారులకు తెలియజేస్తా ఉండాలి. ఈ విధంగా అయితే మాకు గవర్నమెంట్ బాగా చేస్తా ఉన్నప్పుడు ఈ కింద వాళ్ళు మాత్రం మాకు స్పందించడం లేదు. పన్నులు, అన్ని పన్నులు కడుతున్నాము, ఇంటి పన్ను కడతా ఉన్నాము, నీళ్ళ పన్ను కడతా ఉన్నాము, అయినా కానీ మాకు నీళ్ళు అయితే రావడం లేదు. నెల రోజుల నుంచి పసులు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా ఎత్తుకొచ్చుకోగలుగుతాము నీళ్లు మేము? దయచేసి మీరు మా బీసీ కాలనీ వాసులను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాది పెద్దవాడుగురు, మాకు నీళ్లు రాలే, నీళ్లు లేక తండ్లాడుతున్నాం, తెల్లవారులు నిద్రలే, మాకు వచ్చిన నీళ్ళన్నీ అక్కడే సరిపోతుండయి, ఎంత కచ్చుకోలేము మేము నీళ్లు. కన్న ఆపరేషన్ చేయించుకున్నా నాకు నీళ్ళు ఎత్తకచ్చేవాళ్ళు లేరు, అల్లాడిపోతున్నాం నీళ్లు లేక. నీళ్లు రాక మాకు బీసీ కాలనీ మాది.